హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చి నేను కొత్తగా తీసుకున్న శారీస్ అండ్ డ్రెస్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ శారీ, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ. ఇది దీని కాస్ట్ వచ్చి 2000 అండి, అంటే 2000. చూస్తున్నారు కదా, ఇది శారీ. అయితే శారీ మాత్రం చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది, మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను ఎక్కువగా ఫ్యాన్సీ శారీస్ అండ్ వర్క్ శారీసే తీసుకునేదాన్ని, కానీ ఈసారి మాత్రం పట్టు శారీలా తీసుకుందామని చెప్పి ఇవి తీసుకున్నాను. పర్వాలేదు, అంటే 2000కి ఇలా ఉందంటే పర్వాలేదు కదా, శారీ అయితే బాగానే ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు తర్వాత చెప్పండి, కామెంట్లో పోస్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇది శారీ అన్నమాట. అండ్ కింద పార్ట్ వచ్చి ఇది పళ్ళు, పళ్ళు కూడా బాగుంది, డబల్ కలర్లాగా వచ్చింది కదా. అండ్ బ్లౌజ్ కూడా ఉంది, బ్లౌజ్ పీస్ చూపిస్తాను. పళ్ళు అయితే ఇది, ఇది వచ్చి బ్లౌజ్ అండి. గోల్డ్ కలర్ మీద ఇలా డాట్స్ వచ్చున్నాయి, షేడింగ్ లాగా కనిపిస్తుంటుంది, డబుల్ షేడింగ్ లాగా, పింక్ షేడింగ్ అండ్ గోల్డ్ కలర్ షేడ్ లాగా. దీనికి కావాలంటే మనం పింక్ కలర్ క్లాత్ తెచ్చుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకొని మనం మగ్గ వర్క్ కూడా చేసుకోవచ్చు. అంటే మగ్గ వర్క్ అంటే బయట ఇవ్వను, నేనే సింపుల్గా చేసేసుకుందామని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది బార్డర్, హ్యాండ్స్ కూడా పొడుగ్గా పెట్టుకోవచ్చు అన్నమాట మనం. నాకు ఎక్కువగా గ్రీన్ కలర్ శారీస్ లేవు, సో అందుకని ఈసారి గ్రీన్ కలర్ శారీ తీసుకుందామని. ఒక్కటి కూడా లేదండి పట్టు శారీల్లో గ్రీన్ కలర్, అయితే వర్క్ శారీలు ఫ్యాన్సీ శారీల్లో అయితే ఉన్నాయి కానీ ఇలా లేవు. అది పళ్ళు, బ్లౌజ్ పీస్ అండ్ శారీ. ఇదండి ఓవరాల్గా శారీ. అయితే టూ థౌజండ్కి పర్వాలేదండి, బాగుంది శారీ మాత్రం. చూస్తున్నారు కదా, ఇదే శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఇది శారీ, సెకండ్ శారీ. దీని కాస్ట్ వచ్చి 1000 అండి, 1000 కూడా లేదు, 900 అనుకుంటా, 900. చూస్తున్నారు కదా, ఇక్కడేమో చిన్న బార్డర్ ఇచ్చున్నారు, అటు సైడ్ ఏమో పెద్ద బార్డరు. అంటే పెద్ద బార్డర్ ఇచ్చుండేదేమో కిందకు వస్తుంది. దీని పళ్ళు వచ్చి రెడ్ అండి. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంది, బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కదా, చాలా చాలా బాగుంది. దీనికి సెట్ అయింది, అసలు 900లో ఇంత బాగుంది అనుకోలేదు నేను. ఇది నేను వేర్ చేసినప్పుడు కూడా చాలామంది చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. చూస్తున్నారు కదా, ఇది పళ్ళు అండ్ శారీ. శారీ ఈ శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నాకు ఎందుకో బ్లూ కలర్ అంటేనే ఇష్టం, ఎక్కువ బ్లూ కలరే తీసుకుంటూ ఉంటాను. ఇదనే కాదు, ఏదైనా అంటే ఫ్యాన్సీ శారీస్ కానీ ఏవైనా కూడా బ్లూ కలర్ మీదే తీసుకుంటూ ఉంటాను. అండ్ దీని బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసేసాను, అంటే వేసుకున్నాను కదా ఒకసారి వేసుకున్నాను ఈ శారీని. ఇదండి బ్లౌజు, బ్లౌజుకి ఏం డిజైన్ చేయలేదు, చాలా సింపుల్గా స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టి దానికి లేస్ పెట్టాను, అండ్ డోరీస్ పెట్టి అంతే సింపుల్గా స్టిచ్ చేశాను. ఇక్కడ చూస్తుంటే అలా ఉంది కానీ వేర్ చేసినప్పుడు మాత్రం చాలా హైలైట్గా ఉంది, వెడ్డింగ్ శారీ లాగా చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను. శారీకి వచ్చిన బార్డరే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారనమాట, అది కరెక్ట్గా సరిపోయింది. ఎల్బో హ్యాండ్స్కి బార్డర్ కరెక్ట్గా సరిపోయింది. హ్యాండ్స్ మనం కావాలంటే ఎంత పొడవైనా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎల్బో హ్యాండ్స్ చాలని అక్కడ వరకు పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, అంటే నేను తీసుకున్న శారీలో ఇది నాకు బాగా నచ్చిందనమాట. సేమ్ బార్డర్, పళ్ళు ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ కూడా అదే ఇచ్చున్నారు, అదే కలర్లో. అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చి అది కూడా సిఎంఆర్లో తీసుకున్నాను, ఇది నేను సెలెక్ట్ చేయలేదు, మా హస్బెండ్ తీసుకున్నారనమాట. ఇది డ్రెస్సు అండ్ ప్యాంటు, చున్నీ ఏమో దుప్పట్టా వేరే కలర్లో ఇచ్చున్నారనమాట.
ఇది లాంగ్ డ్రెస్ అండి, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టారు అండ్ దానికి జిప్ ఇచ్చినారు. కింద పైన డోరీస్ పెట్టి థ్రెడ్ పెట్టి మధ్యలో జిప్ ఇచ్చినారు. హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ అన్నమాట, ఇవి బుట్ట చేతులు. ఇదంటే ఫ్యాంటక్ కూడా కింద ఇలా బోర్డర్ ఇచ్చినారు. అంతే డ్రెస్సు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.